పొత్తుల గురించి ఇది ఆకర్షణ ఖచ్చితంగా. ఏం టీఆర్ఎస్ అడిగి తీసుకెళ్ళలేదు వీళ్ళ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఎమ్మెల్యే వీళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడతారు. ఒకవేళ మాట్లాడితే ఇదే దానికి డబ్బులు ఈ అనేటువంటిది ఉత్తుతి మాట. అంటే డబ్బులు ఏముంటుంది ఇప్పుడు వీళ్ళు అన్నట్టు ఓకే టెండర్లు, టెండర్ ఇప్పుడు కేసీఆర్ ఇచ్చింది అంతే కదా, మంత్రి పదవులే ఇచ్చాడు ఏకంగా. ఇంకా అప్పుడు అందులో ఎథికల్ అనెథికల్ ఏంటి? మీకు ఓటుకి కోట్లు కేసు ఇది, అది వెర్షన్ 1, ఇది 2.0 రోబో రోబో 2.0 టైప్ లో అదే పక్కా ఆపరేషన్. అది పక్కా స్కెచ్. స్కెచ్ లో అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అది రియల్ కాబట్టి ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ డ్రమటైజేషన్ ఓపెన్ గా కనబడిపోతుంది వాస్తవంగా. అప్పుడు కూడా ఏం చేశారు, ఇప్పుడు ముందు మొత్తం పట్టుకుని రేవంత్ రెడ్డిని పట్టుకుని డబ్బులు పట్టుకుని 50 లక్షల రూపాయలు క్యాష్ పట్టుకుని అదంతా వీడియోస్ ఫోకస్ చేసి టీ న్యూస్ టీవీ 9 ఎన్టీవీకి ఇచ్చారు ముందు. తర్వాత మీకు గుర్తుంటే ఇప్పుడు జీవన్ న్యూస్ కూడా వెంటనే మనం కూడా తీసుకుని వాడాం. అది ఎవరి నుంచి వచ్చింది? టీఆర్ఎస్ నుంచినే వచ్చింది ఆపరేషన్. ఇప్పుడు అదే అనుకుందాం, అప్పుడు ఏంటి వెంటనే ఏసీబీ అప్పుడు పట్టుకుంది. ఇప్పుడు ఏసీబీ ఎందుకు వెళ్ళాలా? ఏసీబీ వాస్తవంగా అయితే కనుక ప్రజాప్రతినిధులకు సంబంధించిన అవినీతి అంటే అవినీతి కేసు అంటే ఏసీబీ కదా. ఏసీబీ పట్టుకుంటే బెయిల్ రాదు, మరి ఎందుకు పెట్టలేదు ఏసీబీ కేసు? మామూలు పోలీసు బార్గెనింగ్ అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ప్రజాప్రతినిధులతో బార్గెనింగ్ అన్నటువంటి దాంట్లో ఏం బార్గెనింగ్ చేశారన్నటువంటిది నేను చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడా. ముందు కంగారు పడ్డంటూ ఆ తర్వాత పోలీసులు, ఫస్ట్ పోలీసుల కంటే ముందు మీడియా వస్తుందట, తర్వాత పోలీసులు డైరెక్ట్ కమిషనర్ వెళ్ళి కూర్చుంటారట. సాధారణంగా ఇక్కడ సో జరుగుతుంది అంటే ఏం చేస్తారు, ముందు లోకల్ పోలీసులను అర్జెంట్ పంపిస్తారు. కాదు 3 నెలల ముందు నుంచినే స్కెచ్ చేసామంటారు, ఇన్ని కెమెరాలు పెట్టాము, క్యాష్ ఎక్కడ కనిపించిందా? లేదు, ఏమి లేదు. అదేమంటే ఇప్పుడు సంచులే కనిపించే అన్నారు. సంచులే అక్కడే తీసి చూపించాలి కదా, ఇప్పుడు కొందరుసారి చూపించారు కదా, అక్కడే అందరి కళ్ళ ఎదురుకుండా ఫస్ట్ నుంచినే డబ్బులు చూపెట్టబట్టినే ఆ రోజున మొత్తం ఇష్యూ ఇదే. ఇప్పుడు చూపెడితే ఏమవుతుంది, ఖాళీ సంచులు మూసిన సంచులు పట్టుకెళ్ళి ఆ తర్వాత డబ్బులతో అంటే డబ్బులు దొరికేసినాయి, డబ్బులు కనిపించినాయి ప్రత్యక్షంగా. ఇక్కడ డబ్బులు కనిపించలేదు కానీ ఏదో సంచులు ఉన్నాయి, అందులో డబ్బులు ఉన్నాయి లేదనేది. ఇంకోటి అప్పుడు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబుతో మాట్లాడారు, లోకేష్ తో మాట్లాడారు, ఇటు అంటే సీన్ లో రేవంత్ రెడ్డి.